కీర్తన 5వ వచనం దేవుని ఆశ్చర్యకార్యములు చూడరండి. నర్లేళ్ళ ఆయన జరిగించే కార్యములను బట్టి ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకార్యములు ఊహకు జ్ఞానమునకు మించినవి, లెక్కలేనివి. ఎడార్ లాంటి స్థలంలో పరిశుద్ధుల జన సముద్రం ప్రవాహం వలె రావడం అరదు నా కళ్ళ ధన్యమైనాయి. ఇలాంటి దృశ్యం ఎప్పుడు చూస్తాం ఇక్కడ ఈ ఊర్లో అని అనుకోలేదు. అన్ని మనుషులకు అసాధ్యమైంది, దేవుడు సాధ్యం చేసినాడు. మీకు తెలుసు కదా, వర్షాలు విస్తారంగా పడుతున్నాయి, చుట్టుపక్కల మునిగిపోతున్న అనంతపూర్ జిల్లా జల దిగ్బంధం, హైదరాబాద్ ముంచి ఎత్తిన వర్షాలు, ఇలాగ రకరకాల పరిస్థితులు అన్నింటిలో తోచని పరిస్థితులు మేము బ్రదర్స్ కొంతమంది కలిసి ప్రార్థన చేసినాము. నేనైతే ఇలాగ ప్రార్థన చేసిన, ప్రభువా మమ్మల్ని నువ్వు ఏర్పాటు చేసుకోవడం వాస్తవమైతే, ఈ స్థలము నీ నివాస స్థలంగా ఏర్పాటు చేయడం వాస్తవమైతే, వాతావరణం తేటగా ఉంచి ఆటంకాన్ని లేకుండా శత్రువుని సిగ్గుపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకో. దేవుడు అద్భుతంగా 3 రోజుల నుండి మంచి వాతావరణం ఇచ్చినాడు. కనుక మేమేం నమ్ముతున్నామంటే, మేము యేసుప్రభు రక్తం ద్వారా పూర్తిగా కడగబడి శుద్ధీకరించబడిన దేవుని సంఘమని, రెండవది ఈ స్థలము భక్తులు ప్రార్థన చేసి ఏర్పాటు చేసిబడింది దేవుని నివాస స్థలమని, కోరిన స్థలమని తలస్తున్నాము. అది మరలా ప్రభు రుజువు చేశాడు. ఆరంభ దినాల్లో ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకా వెనకబడిన చరిత్ర ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. గొడవలే గొడవలు, హత్యలు. నేను చదువుకునే దినాల్లో బస్టాండ్లో 6 మందిని మా కళ్ళెదుటే చంపేశారు. అలాంటి స్థలంలో దేవుని దీపస్తంభము సంఘము వస్తుందని ఊహించడం చాలా కష్టం. ఎవరైనా ఉద్యోగస్తులు ఇక్కడికి ఉద్యోగరీత్యా బదిలీ అయితే వాళ్ళ కుటుంబాల గుంతకల్లో కానీ ఆదరణలో కానీ బళ్ళర్లో కానీ పెట్టి వాళ్ళు మాత్రమే రోజు వెళ్ళొస్తుంటారు. విశ్వాసులు ముఖ్యంగా తిరిగి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతారు. ఇది పనిష్మెంట్ ఏరియా, అందుకే ఎవరు ఇక్కడికి రారు. కానీ దేవుడు తన ఉద్దేశాన్ని అనుసరించి కొంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ తీసుకొని వచ్చినారు. దాంట్లో జేమ్స్ అంకులు, దానవాంటి, యాక్చువల్గా ప్రకాశం జిల్లా మార్కాపురం గిద్దలూరు ఇక్కడికి వచ్చి ఉంటారని ఊహించలేదు. వచ్చినారు సుప్రసాద్ గారు, మేరీ ఆంటీ, అలాగే జయ ఆంటీ, సుశీల ఆంటీ వారి కుటుంబాలు, శకుంతల ఆంటీ, ఇక్కడ స్థానికంగా మెదహాళ్ళలో సత్యనందం గారు వారి కుటుంబం, అనగా రాజనన్న కుటుంబము, శాంతమూర్తి అన్న, అలాగే అరికేర్లో వీరారెడ్డి అన్న, అదే హొడగుందు నుండి మల్లాయన్న, అత్తిబడగ నుండి మేము కొంతమంది ఇలాగ రావటానికి ప్రభు సహాయం చేసినాడు. మొట్టమొదట మందిరం లేదు కనుక ఒక చిన్న ఇంట్లో హాస్పిటల్కి ఎదురుగా సహవాసం కొరకు, ఆదివారం ఆరాధన కొరకు చేరి వచ్చేవారు. అక్కడ ఇబ్బందిగా ఉందని మీకు తెలుసు కదా, ఇందాక బ్రదర్ కూడా చెప్పినాడు, ఈ ఊరు చూడటానికి బాగానే కనిపిస్తుంది కానీ లోపల లోపలే ప్రభు అంటే ఇష్టం లేకుండా ఘోరాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మన చుట్టుపక్కలే ఉంటారు. అలాగ ఆ ఇల్లు వికెట్ చేయమని చెప్పినారు, అంటే ఖాళీ చేయమని చెప్పినారు. అక్కడ నుండి నేరుగా ఇక్కడ మన మందిరం ఎదురు ఒక పాత ఇల్లు, అది ఇప్పుడు మాడిఫై చేసినారు, మీరు గుర్తుపట్టలేరు దాన్ని. ఇంతకుముందు చాలా చిన్న ఇల్లు, ఒక 10 మంది సహోదరులు, ఒక 10 మంది సహోదరులు కూర్చోవటానికి మాత్రం అనుకూలం. ఏం బెడ్రూమ్లు అట్లా ఉండదు, నేరు ఇక్కడనే అక్కడ దాకా కనిపిస్తుంది. ఇంకా నీళ్ళు రావు, బయటకు వచ్చి తెచ్చుకోవాలా, వాష్రూమ్ బాత్రూమ్ బయటికి వెళ్ళాలా, అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇల్లు తీసుకోవడం ఆరంభించినారు 1980 ఆ ప్రాంతంలో. ప్రభు నన్ను కూడా రక్షించి సహవాసంలోనికి అంటకట్టినాడు. అంకుల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నవాడు, ఆయన ఏదో మామదరి కాళిగుండి సేవ చేస్తున్నాడంటే అది పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఆయనకి 9 మంది పిల్లలు నాకు తెలిసి, 5 మంది కొడుకులు, 4 కూతుర్లు. 9 మంది పిల్లలతోన డిప్యూటీ కలెక్టర్ అయ్యండి, కుటుంబ బాధ్యతలు చూసుకొని, సంఘ బాధ్యతలు చూసుకొని మనిషి ఎవరైనా ఉంటారని మీరు ఊహిస్తారా? నేను 30 ఏళ్ళుగా 60 దేశాలు తిరిగినా అలాంటి భారం కలిగిన వ్యక్తులను చాలా అరుదుగా చూశాను. 2 పిల్లలుండి భార్య భర్తలు ఉంటేనే మన కుటుంబం మీదే పూర్తిగా ఆధారపడిపోతాం. 9 మంది పిల్లలతో
డిప్యూటీ కలెక్టర్ హోదా అంటే ఎన్ని బాధ్యతలు. అంకుల్ నాకు ఒక చిన్న సలహా చెప్పాడు, జయరాజ్ నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్ మెట్లు మాత్రం పొరపాటున ఎక్కువద్దన్నాడు. దేవుడు నన్ను ఎక్కకుండా కాపాడాడు. అంత ఒత్తిడిలోనైనా దేవుని పరిచయ సువార్త, ఆయన గ్రామాలు తెలుసు, 110 గ్రామాలు ఈ తాలూకాలో ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఖచ్చితంగా సువార్త ఒక్కసారైనా వెళ్ళాలని తీసుకుని వెళ్ళేవాడు, ఆయన వచ్చేవాడు. మళ్ళీ ఏం లేకుండా మన మాదిరి అమాయకుడు అనుకోవద్దండి. నాకు తెలిసిన దాంట్లో బైబిల్ పండితుల్లో చాలా అరుదైన వాళ్ళు ఆయన ఒకడు. ఆయన బైబిల్ పండితుడు, పాటలు పాడగలడు, వాక్యం చెప్పగలడు, ఎవరికైనా గ్రామీణులకి చెప్తాడు, చదువుకున్న వాళ్ళకి చెప్తాడు, పిల్లలకి చెప్తాడు, యవనస్తులకి చెప్తాడు, సంఘానికి చెప్తాడు, ఏ రకమైన మనుషులకైనా సువార్త చెప్పగలడు. ఆయన బైబిల్ చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇది గోంగూర అనేవాడు, పుండుకూరు అనేవాడు ఆయన బైబిల్ని. అంత చదివాడు, అంత పాటలు, అంత ఆశ, అంత ప్రభు కొరకు. భోషవారి దినాల నుండి అంటే విశ్వాస వీళ్ళు ఈ దేవుని ప్రజలు చేరి వచ్చే చూసి వాళ్ళ కళ్ళు చెమ్మగిలేవి అనుకుంటా, కానీ వాళ్ళ ప్రభు దగ్గర నుండి చూస్తున్నారని ఖచ్చితంగా నేను నమ్ముతా. వారు ఇక్కడ ఆరంభించినప్పుడు పరిచర్య భవిష్యలాగు జన సముద్రం అవ్విపోతుంది స్థలం అని భవిష్యత్ ఊహించకపోవచ్చు. కానీ దేవుడు వారికి జ్ఞానం ఇచ్చినాడు కనుక వారు ఆలోచించి ఈ పెద్ద స్థలం తీసుకోవటానికి సహాయం చేసినారు. ఇక్కడ కన్నీటితో ప్రార్థన చేసినారు, చెమటోడ్చి ప్రయాసపడ్డారు, రాత్రి ప్రార్థనలు చేసినారు. అప్పుడు ఇలాంటి పవర్ కూడా అంటే కరెంటు కూడా కష్టం, పెట్రోమాక్స్ లైట్ పెట్టుకొని దాని చుట్టూ తేళ్ళు అవి ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఎన్ని పాములు తిరిగినాయంటే అసలు మీరు ఊహించలేదు. చాలామంది సేవకులు పాములకు భయపెట్టి వెళ్ళిపోయారు. అట్లా పాములు కనిపిస్తాయి ఊరికి దూరం అని కొంతమంది సేవకులు ఇక్కడికి వాళ్ళని పోస్ట్ చేసినా ఇక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకు కూడా ఇది పనిష్మెంట్ ఏరియా, అది వేరే విషయం అనుకోండి. కానీ ప్రభుకి స్తోత్రాలు, కర్నూలు నెర్సులేము నుండి దేవసాయం గారు వాళ్ళ బస్సులో వచ్చి సువార్త జరిగించేవారు. తర్వాత అరవింద్ గారి దినాల్లో ఎంతోమంది వర్తమానికులు వచ్చినారు. ఎంత గొప్ప వర్తమానికులు అంటే వాళ్ళు చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళారు. వారి ద్వారా మేము ఎంతో మేలు పొందినాం. ఎంత ఆధ్యాత్మికమైన ఆత్మీయత కలిగి పరిచర్య చేసినారంటే ఊహించనలుగానంత గొప్ప ఆత్మీయమైన పండితులు. పరిచర్యకు కూడా ఇది పనిష్మెంట్ ఏరియా, ఎందుకంటే 3 గంటలు రావడం, 3 గంటలు పోవడం, కనుక 6 గంటలు ప్రయాణంలోన ఎవరు ఎక్కడ పోమంటారో వాళ్ళని ఇక్కడికి పంపిస్తారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చినారు. వినోదాన్ని కూడా ఇక్కడికి వచ్చినాడు. ఆఖరిగా ఆయన వృత్తాంతం వీళ్ళకి కొంతమందికి తెలుసు అనుకుంటే, ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన కిడ్నాప్ జరగడము, ఆ తర్వాత చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడము, అరవింద్ గారు ఆమె సీరియస్ కావడము, తర్వాత ఇవన్నీ మీలో కొంతమందికి తెలిసింటాయి. ఆయన కూడా MRO క్యాడర్లో ఉండే ఇక్కడికి వచ్చినాడు. కనుక ఇవన్నీ చాలా పరిస్థితులు అన్నింటిలో దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు, సంఘాన్ని ఇంతదాకా నడిపించినాడు. సరే, సంఘం నడుస్తూ వస్తుంది. తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. దేవుడు వారి సమయం అయిపోయిన తర్వాత వారిని క్రమేణా పిలుచుకుంటూ వచ్చినారు. వాళ్ళు చాలామంది ఇప్పుడు మన మధ్యలో లేరు. సరే, మెట్టుకు ఇక్కడ పరిచయ కొంతమంది గ్రామీణులు ఇరుగు పొరుగు వారు వచ్చి ఏకీభవించి పరిచయం జరిగిస్తున్న దినాల్లో మొదట చివరిలో ఉన్న అన్ని ఇందాక చెప్పాడు కదా, ఒక చిన్న కట్టడం కట్టారు జేమ్స్ అంకుల్ వాళ్ళు ఇతరులు ఉన్న దినాల్లో. అది సరిపోదని ముందు రేకులు వేసినారు, అది కూడా సరిపోలేదు అని అన్నారు. సరే, నాకు అంత అవగాహన లేదు, నేను ఎప్పుడో ఒకసారి వచ్చేవాడిని ఇక్కడికి, నీకు ఈ ఊరికి ఏం సంబంధం అని వెళ్ళే వాళ్ళకైనా అనుమానం ఉంటుందేమో. ఇది నేను భౌతికంగా పుట్టిన స్థలం, ఆత్మీయంగా పుట్టిన స్థలం, కనుక తెలియని వారి కొరకు ఈ అటాచ్మెంట్ నేను చెప్తున్నా. చాలా సెంటిమెంట్ ఎమోషనల్, జనని జన్మభూమి చ స్వర్గాధిపి గరియసి, టాప్ క్లాస్ ఫెసిలిటీస్ ఇచ్చినాడు. ఇది చాలా ఆశ్చర్యము. కనుక దేవుడు చేసిన మేళ్ళన్నింటిలో పాలు పొందుట కొరకై చేరి వచ్చిన మీ అందరిని బట్టి ప్రభు నామమున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అంకుల్ కూడా కురియన్ గారు వీలు చూసుకొని తర్వాత తను ప్రతిరోజు పరిచర్య బాధ్యతలు ఉన్నా రావటానికి చాలా దూర ప్రయాణం ఇది. మీకు చెప్పాను కదా, ఇందాక ప్రయాణ సౌకర్యం లేదు, ఎక్కడికైనా పిలిస్తే వస్తామనేవాళ్ళు ఊరి పేరు చెప్తే రామంటారు. అలాంటి ఊరు ఇది. దీని గురించి ఇంకెంత తక్కువ చెప్తే అంత మంచిది. పైకి చూడటానికి అంత బాగానే ఉన్నట్లుంటారు చుట్టుపక్కల, కానీ ఈ స్థలం విషయమై చాలా నష్టం జరిగించినారు. ఆయన డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నాడు కనుక అవన్నీ ఛేదించుకొని ఈ తరంలో అభాగ్యమైన మా చేతిలో ఉంచిపోయారు.
ఈ తరములో ప్రభు మాకిచ్చిన కృప కొలది ఈ పరిచర్ అంతటినీ రాబో తరం యొక్క చేతుల్లో ఉంచుతున్నాం. రాబో తరమే దీన్ని భద్రపరిచి పరిచర్ ఇంకా విస్తరింపజేసి వర్ధిల్లింపజేసి వ్యాపింపచేయాలని ప్రార్థిస్తాం. మీరందరూ చాలా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. కానీ రెండు మూడు విషయాలు జ్ఞాపకం చేస్తా, మర్చిపోకుండా అవి చేయాలని మనవి చేస్తున్నాం. మొదటిది ఏంటంటే, ఇప్పుడు ఆత్మీయముగా సంఘము, స్థానిక సంఘ, మానవంద సంఘాలు కట్టబడి ప్రతిష్ఠించబడాలని ప్రార్థించేయండి. రెండవది, చాలా ఊర్లో నాకు తెలిసి అంటే 110 గ్రామాల పైన ఉన్నాయని చెప్పాను కదా, ఈ తాలూకాలో ప్రతి గ్రామంలో కనీసం 2-3 సార్లు అయినా సువార్త ప్రకటించబడ్డ నేనే చాలా ఊర్లోకి వెళ్ళా. అంటే నేను సెలవులో ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే సువార్త దండయాత్రే, కనుక నేనే చాలా ఊర్లకి సువార్త కొరికి వెళ్ళాను. దేవుడు నీళ్ళ మీద వేసిన ఆహారము అది కార్యసిద్ధి కలిగించి ఆయా స్థలాల్లో కొన్ని సంఘాలు ఏర్పడి రక్షణ పొందిన ప్రజలు చేరి వచ్చినట్లుగా, దేవుని పరిచర్య విస్తరించి వ్యాపించినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే దేవుడు సిద్ధపరిచిన అంకుల వాళ్ళు, జేమ్స్ అంకులు వాళ్ళ కుటుంబము, అలాగే సుప్రసాద్ అంకుల కుటుంబము, జయ అంటే కుటుంబము, సుశీల్ లాంటి కుటుంబం, శకుంత లాంటి కుటుంబము, ఇతరులు వారి ప్రేమ ప్రయాస, వారు ఎంతో ప్రయాసపడ్డారు. ఇప్పుడు వారి ప్రేమ ప్రయాసలో మేము ప్రవేశించినాము. అది దేవుడు వారి ద్వారా ఇచ్చిన కృప. కనుక రాబో దినాల్లో అలాంటి విశ్వాస వీరులను, భక్తి కలిగిన వారిని ప్రభు ఈ స్థలంలో సిద్ధపరచాలని, సువార్థికులను, వాక్యోపదేశకులను, పరిచారకులను లేపి అనేక స్థలాల్లో బలపరచి వాడుకోవాలని ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నా. మీరు ఏ స్థలంలో ఉన్నా ఈ ఎడారి లాంటి, అంకుల్ చెప్పారు కదా ఇది బైబిల్లో ఎడారి ఓరేవే కాదు, వాస్తవానికి కూడా ఇది ఎడారే. ఒక చుక్క నీళ్ళు పడవు, చుట్టుపక్కలన్నీ కొండలు మీకు కనిపిస్తాయి, మనుషులు తక్కువ, కొండలు ఎక్కువ. కనుక ఎడారిలో దేవుని యొక్క అదృశ్య హస్తము కార్యసిద్ధి కలిగించి ఎడారి సెలయేళ్ళు పుట్టినట్లుగా, ఒయాసిస్ వలె ఆత్మీయంగా ఉండనట్లుగా దయచేసి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం.